దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై వైభవ్ జ్యువెలర్స్. ప్రతి శుభకార్యం వైభవ్ స్వర్ణాభరణాలతోనే శుభారంభం. ప్రపంచ శ్రేణి సమకాలీన స్వర్ణాభరణాల సౌదం వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణ, రత్నగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్త సందోహం. శ్రీకాకుళంలో జాతీయ విద్యా దినోత్సవం, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసిన స్పీకర్. విశాఖమన్యంలో టీచరమ్మ క్రూరత్వం, దొంగతనం నెపంతో చిన్నారులను గదిలో నిర్బంధించిన ఉపాధ్యాయుని. వేతనాల పెంపుదలతో యానిమేటర్ల ఆనందకేళి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేకాలు. రత్నగిరికి కాకినాడ ఎంపీ పాదయాత్ర, సత్యదేవునికి మొక్కులు చెల్లించుకున్న బంగా గీతా విశ్వనాథ్. బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. రత్నగిరి జనసంద్రంతో హోరెత్తింది. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక శోభతో అద్దుతుంది. ఈ ఏడాది కూడా అత్యంత అట్టహాసంగా సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ ఓ మహోత్సవంలా సాగింది. తొలుత అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వార్లకు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు గావించారు. పూలపందిరి వాహనంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించిన తర్వాత గిరి ప్రదక్షిణకు పచ్చజెండా ఊపి ఈవో త్రినాథరావు ప్రారంభించారు. సుమారు 9 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు అడుగులు కలిపారు. బాజా భజంత్రిలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ శోభాయమానం చేసింది. మౌలానా అబుల్ కలాం జయంతి పురస్కరించుకుని శ్రీకాకుళంలో జాతీయ విద్యా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభాపతి తమ్మినేని సీతారాం జాతీయ విద్యా దినోత్సవాన్ని కలెక్టర్ జే నివాస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం అబుల్ కలాం విద్యా పురస్కారాల ప్రధానోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా పురస్కారాలకు ఎంపికైన 224 మంది విద్యార్థులకు తమ్మినేని పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. అబ్దుల్ మౌలానా కలాం ఆజాద్ జయంతి ఉత్సవం 132వ జయంత్యుత్సవం సందర్భంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం దీన్ని క్యాలెండర్లో పెట్టింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవాన్ని జరపడం నిశ్చయించింది. కాబట్టి అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున ఇది జరపాలన్నటువంటిది ఆ మహానుభావుడు. ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా భారతదేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా ఫుట్ ప్రింట్స్ ఫాలోవర్గా ఉంటూ జాతి విముక్తి కోసం, భారత జాతి విముక్తి కోసం బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి ఆయన తీసి బయటికి తెచ్చే ప్రయత్నంలో గాంధీ గారితో ప్రయత్నం చేసి స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మొట్టమొదట ముస్లింస్లో తొలి భారతరత్న బిరుదాంకితుడు. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి విద్యాశాఖ మంత్రి. అందుకే ఈరోజు పురస్కరించుకొని మనం మైనారిటీ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించడం అలాగే పెద్ద ఎత్తున
వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి డైలీ డ్రాలో ప్రతిరోజు 25 గోల్డ్ కాయిన్స్, వీక్లీ డ్రాలో 150,000 రూపాయల బంగారు ఆభరణాలు, బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు. వైభవ్ జ్యువెలర్స్. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు యానిమేటర్స్ సంబరాల్లో మునిగి తేలియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ వేతనాలను 10,000కు పెంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా యానిమేటర్స్ ఊరూరా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా రామచంద్రపురంలో నియోజకవర్గ పరిధిలో గల యానిమేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. కేక్ కట్ చేసి వేణుగోపాలకృష్ణ యానిమేటర్స్తో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి శ్రీధర్, పెట్టా శ్రీనివాస్, పట్నాల గణపతి తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి రాజకీయాల్లో ఉన్నవారు ఎవరు కూడా ఇచ్చిన మాటలు నేర్చుకునేటువంటి లేదు. మనం ఒక సంవత్సరం పైబడి నేను ఒక శ్లోకంతో నడిచేవాడిని ఇక్కడ, జగన్ అంటే నిజమని, నిజం అంటే జగన్ అని. ఇవాళ ఎన్నో కష్టాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఖజానా ఖాళీగా ఉంది, అప్పుల ఊపులే ఉంది. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పాలకుల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం మీరందరూ కలిసి కష్టపడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. నిన్ననే మొన్న రాత్రి వచ్చారు నా దగ్గరికి చాలామంది యానిమేటర్స్. అయ్యో మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. నేను చెప్పాను, అమ్మ మీకు ఏమి ఇబ్బంది ఉండదు, నీకు 10,000 రూపాయలు ఇవ్వాలి అన్నారు. చక్కగా నేను అక్కడ మాట్లాడుతున్నాను, మంత్రి గారు కావడానికి వచ్చారు కొంతమంది యానిమేటర్స్. ఆ టైంకి నేను చూశాను, వచ్చింది ఒక జీవో. అంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంతులమ్మ క్రమశిక్షణ బెత్తం మితిమీరింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుని చెయ్యని నేరానికి అభంశుభం తెలియని విద్యార్థులపై కొరడా జుడిపించి క్రమశిక్షణ తప్పారు. ఈ సంఘటన విశాఖ జిల్లా జీ మాడుగుల మండలంలోని మారుమూల గిరిజన గ్రామం మత్స్యపురం ప్రాథమిక పాఠశాలలో వెలుగుచూసింది. అయితే టీచర్ ఎస్తేరు రాణిని కాపాడేందుకు ముందుగా అక్కడికి వాలిన మండల విద్యాశాఖ అధికారి తమ్మిని బమ్మిని చేయాలని చూసిన విచారణ అధికారి క్రాంతికుమార్ దర్యాప్తులో ఎస్తేరు రాణి నిర్వాకాన్ని గ్రామస్తులు కుండబద్దలు కొట్టారు. బెత్తం లేకుండా చక్కగా పాఠాలు నేర్పి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన గురుదేవుళ్లు అక్కడక్కడా క్రమశిక్షణ తప్పుతున్నారు. బెత్తం జుడిపించి అభం శుభం తెలియని చిన్నారులపై కోపాగ్ని చూపిస్తున్నారు. విశాఖ మన్యంలో ఇలాగే ఓ ఉపాధ్యాయుని పిల్లలను బెత్తంతో చుర్రమనిపించింది. జీమాడుగుల మండలం మత్స్యపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఎస్తేరు రాణి దాష్టికం ఉపాధ్యాయ వృత్తికే బచ్చ తెచ్చిపెట్టింది. మత్స్యపురం ఓ మారుమూల గిరిజన గ్రామం. దీంతో ఎస్తేరు రాణి ఇష్టారాజ్యమెలుతోంది. అడిగేవాడు లేరనో, లేదంటే దండన ఉండదనే నమ్మకమో తెలియదు గాని పాఠశాలకు వేళ్లకు రావడం లేదు. వచ్చినా పాఠాలు చెప్పకుండా సెల్ఫోన్ సంభాషణలకే ప్రాధాన్యత ఇస్తూ వృత్తి ధర్మాన్ని కాలరాస్తూ వస్తున్నారు. అంతేకాదు, బడిపిల్లలపై బెత్తం ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తూ వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే పర్సులో డబ్బులు ఎక్కడ పోగొట్టుకున్నారో తెలియదు గాని ఆ డబ్బులు పాఠశాల విద్యార్థులు అపహరించారని నింద వేసింది. అదే ఉత్తి పుణ్యానికి పిల్లలకి సిరిగా బాధిస్తుందండి మా మేడం గారు. ఊరి గ్రామస్తులు తెలియకుండానే ఏటి ఇలాగ అనేది గ్రామస్తులకు తెలియకుండానే పిల్లలకి ఆ డబ్బులు ఎక్కడ పడేసుకొని పిల్లలకి వచ్చేసి ఏదో కొట్టేసింది. ఒక్కో పిల్లలకి జ్వరం వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అయితే దీనికి కఠిన చర్య ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరియు నిన్న డబ్బులు పోయిందని అందరికీ కొట్టేసింది, స్కూల్కి సరిగా రాదు, వచ్చి ఫోన్లతో మాట్లాడడం పడుకోవడం, చదువు చక్కగా నేర్పించదు. అంతటితో ఆకుండా విద్యార్థులందరినీ ఓ గదిలో నిర్బంధించి బెత్తం జుడిపించింది. ఈ దెబ్బలకు చిన్నారుల మంచాన పట్టారు. బడికెళ్లిన పిల్లలు ఎంతసేపటికి ఇళ్లకు రాకపోయేసరికి తల్లిదండ్రులు స్కూల్కొచ్చి చూసేసరికి పిల్లలందరూ గదిలో నిర్బంధంగా ఉన్నారు. ఇదేంటని అడిగితే ఎస్తేరు రాణి పిల్లలపై దొంగతనం అంటగట్టింది.
దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలను చావబాదిన ఎస్సేరు రాణిని ఇక్కడి నుంచి సాగనంపాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే మీకు ఇక్కడ నుండి పంపించామన్న ఉద్దేశంతో పిల్లలకి తలిపేసి కఠినంగా శిక్షించి ప్రతి ఒక్కరికి వాతలు వచ్చినట్టు కొట్టడం జరిగింది. అదే కాలు పైన శరీరం పైన ఒళ్ళంతా వాతలు వచ్చింది. ఎందుకంటే యాక్సల్ విద్యా హక్కు చట్టం ప్రకారం అయితే పిల్లలకి కొట్టడానికి అయితే అసలు లేదు, కానీ ఈ రకంగా హింసించి చాలా ఇబ్బంది పెట్టింది పిల్లలకి. చాలా జ్వరాలు కూడా పట్టడం, కొంతమంది అయితే లేవలేని పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు ఉన్నారు, ఆ నొప్పి వల్ల నడవలేకపోతున్నారు. ఇలాంటి ఒక కఠిన చర్యలు పిల్లల మీద మేడం గారు హింసించడం అన్నది కరెక్ట్ కాదండి. అలాంటి టీచర్ని కఠినంగా శిక్షించి వాళ్ళకి ఖచ్చితంగా సస్పెండ్ కానీ చేయాలి. లేని పక్షంలో అలాంటి మేడం మా మత్స్యపురం గ్రామ స్కూల్లో మాత్రం ఉండడానికి వీల్లేదనేసి మా పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటున్నాం. క్రమశిక్షణ తప్పిన ఎస్తేరు రాణి నిర్వాకంపై ATWO క్రాంతి కుమార్ ప్రాథమిక దర్యాప్తు చేశారు. రాణి బెత్తం జులిపించిన సంఘటన వాస్తవమని నిర్ధారించారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందిన మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారా అందిన కంప్లైంట్ ఆధారంగా ఎస్తేరు రాణి గారు డబ్బులు పోయాయనే ఉద్దేశంతో పిల్లలను కొట్టారనే కంప్లైంట్ వచ్చింది. వెంటనే కలెక్టర్ గారు పీఓ గారు డీడీ గారితో చెప్పడంతో డీడీ గారు నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ కూడా ఎస్తేరు రాణి గారు అనే టీచర్ ఇప్పుడు కన్ఫెస్ అయ్యారు నేను కొట్టానని. దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా, తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా, డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. స్కూల్ కమిటీ చైర్మన్ వచ్చి అక్కడ స్కూల్ ఫండ్స్ కూడా దుర్వినియోగం జరిగాయి అసలు చెప్తున్నారు సార్, దాని మీద ఎంక్వైరీ చేస్తాం, అది కూడా చూస్తాం. సార్ ఇప్పుడు బాలల యాక్ట్ కింద ఫర్దర్ యాక్షన్ ఇవిడికి రిమూవ్ చేస్తారా లేకపోతే వేరే ప్లేస్ మార్చేస్తారా? ఇమ్మీడియట్గా ప్లేస్ మార్చేస్తాం. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా డిప్యూటీ డైరెక్టర్ గారు తీసుకునే దాన్ని అని బట్టి ఆవిడ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించిన గీతా విశ్వనాథ్ సత్యదేవుణ్ణి మొక్కుకున్నారు. తన కోర్కెను వీర వెంకట సత్యనారాయణ స్వామి నెరవేర్చడంతో ఆమె తన మొక్కులను చెల్లించుకునేందుకు కాకినాడ నుంచి అన్నవరం వరకు పాదయాత్ర చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల సాయిబాబా టెంపుల్లో సాయినాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె అక్కడి నుంచి రత్నగిరికి పాదయాత్ర ప్రారంభించారు. వంగా గీతా విశ్వనాథ్ కు సంఘీభావంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. బంగారు ఆభరణాలపై 100 రూపాయల తగ్గింపు ప్రతి గ్రాముకు మరియు ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి. వీక్లీ డ్రాలో 100,000 రూపాయల బంగారు ఆభరణాలు మరియు బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు. వైభవ్ జ్యువెలర్స్, కాకినాడ మరియు రాజమహేంద్రవరం. చిరు ఉద్యోగులకు ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు పలాస ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఆడిన మాటలో ఏనాడు వెనకడుగు వేయని జగన్ చిరు ఉద్యోగుల వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పలాస జంట పట్టణాల్లో మెస్మా రిసార్ట్స్ పర్సన్స్ యానిమేటర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పలరాజు పేర్కొన్నారు. తమ వేతనాలు పెంచిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ యానిమేటర్లు జరుపుకున్న సంబరాలకు హాజరైన ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలాస, వజ్రకొత్తూరు, మందసా మండలాలకు చెందిన సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ నాయుడు, కమిషనర్ నాగేందు కుమార్, ఏపీఎంలు జాంబవతి, ప్రసాదరావు, లలిత, స్వప్న, భాస్కర్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మీకు 3,000 ఉండే ప్లస్ మహిళా సంఘాలు దీనికి నుంచి ఒక 2,000 మొత్తంగా 5,000 వచ్చేది. దానిని అది కూడా 3,000 కూడా మీకు తెలుసు లేదో 1 ఇయర్ కోసమేనే జీవో ఇచ్చాడు చంద్రబాబు. మీకు ఆయన ఆయన మీకు చిత్రుమారి తత్వం గురించి మీకు తెలియదు, మీకు అర్థమవుతుందా?
మీకు ఏదైతే జీవో ఇచ్చాడో 3,000 ఇవ్వండి అని చెప్పి, అది కేవలం ఎన్నికల ముందు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసం, ఎన్నికల్లో మీ అందరి చేత పరిచయం ఇచ్చడం కోసం, కేవలం 1 ఇయర్ కోసం ఇచ్చినటువంటి జీవో అని సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తాను. అమ్ములు దొంగ కాదు, అర్థమవుతుందా? మనం బయట చూసేటటువంటి మనుషులే, లోపల ఇంకో మనిషి విశాఖ మన్యంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత సందడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న టీడీపీ నాయకత్వం పార్టీని పటిష్టపరిచే దిశగా అడుగులు వేస్తోంది. బలమైన క్యాడర్ ఉన్న టీడీపీలో సంస్థాగత కమిటీల నియామకం జరగనున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మండల గ్రామస్థాయి కమిటీల నియామకంలో పార్టీకి నిస్వార్థమైన సేవలు అందించిన శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తామని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. అనంతరం గండి బాబ్జీని పార్టీ శ్రేణులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, బొర్ర నాగరాజు, కొట్టగొల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అబ్జర్వర్గా రావడం జరిగింది. సంస్థాగతంగా ఎన్నికల అబ్జర్వర్గా రావడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ కార్యకర్తలకి నాయకులకి ఈ ఎన్నిక యొక్క ఉద్దేశం ఎట్లా చేయాలి, ఈ ఎన్నికల్లో మనం ఎలా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. చౌదరి గిడ్డీశ్వర్ గారు ఇక్కడ మరి గతంలో చేసినట్టుగా పనిచేశారు. మరి ఆవిడ సలహా మేరకు ఆవిడ ఇన్ఛార్జ్ కాబట్టి ఈ పార్టీని ఇక్కడ ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. అన్ని గ్రామాల్లో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి, కమిటీలు వేయాలని చెప్పాం. అదే తద్వారా మండల కమిటీలు, మండలం ద్వారా జిల్లాని తెలుగుదేశం పార్టీ పరంగా బలోపేతం చేద్దామని ఉద్దేశంతో పనిచేస్తాం. ఎన్నికలు జరిగిన తర్వాత మరి పార్టీ అధిష్టానం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి ఇవన్నీ కూడా సమాయత్తం ఎలా అవ్వాలని చెప్పి ఈ రోజు మన పరిశీలకులు వచ్చారు. వారు అన్ని విషయాలు తెలియజేస్తారు. అలాగే వీటికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు కూడా, మెటీరియల్ కూడా ఆల్రెడీ మన పార్టీ కార్యాలయంలో నుంచి మనకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్నికలు అనేటప్పటికల్లా మనందరికీ కూడా క్రియాశీలక సభ్యత్వాలు ఎవరైతే మనం ఉన్నామో మనం అందరం కూడా దాంట్లో ఓటర్లుగా ఉంటాం. ఆ ఓటర్ కమిటీలు నిర్వహించుకున్నాం, అనుబంధ కమిటీలు నిర్వహించుకున్నాం. వెలుగు యానిమేటర్స్ వేతన పెంపుదలపై విశాఖ జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మాట తప్పకుండా తమ వేతనాలు 10,000 చేసిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో మండలంలోని పనిచేస్తున్న యానిమేటర్లు అందరూ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నేత చిటికెల భాస్కర్ నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఏపీఓ గోవిందరావు, లగుడు మురళి తదితరులు పాల్గొన్నారు. మన సీనియర్ నాయకులు మన భాస్కర్ నాయుడు గారు ఉన్నారంటే ప్రతి ఒక్క మహిళలు కూడా ఆయన ఒక పరిష్కారం చేస్తున్నారు. ఇదమ్మ నా సమస్య అంటే కుటుంబ పరంగా చాలా ఆయన పరిష్కరిస్తున్నారు సమస్యలను. మన సమస్యలు మన స్థానిక నాయకుల దగ్గరికి పోవాలి, పోయి మా సమస్య ఇదే అంటే ఆయన మనం చెప్పకుండానే ఆయన చేస్తున్నారు. ఈ రోజు అనేక ఉద్యోగాలు మన టీడీపీ ప్రభుత్వం అయితే మనం చూస్తున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అతి తక్కువ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి వార్డు సచివాలయం పోస్టుల ద్వారా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు లబ్ధి పొందిన వారు ఉన్నారు. ఇది సత్యము. ఇది ఎందుకంటే మనం అసత్య కలుగుతారు కానీ ఏం చేయాలి. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. నెక్స్ట్ వైఎస్ రాష్ట్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నాళ్ళో కష్టపడుతున్నారు. మేము మా వివోల తరఫున మాకు 10,000 గౌరవేతనం ప్రకటించారండి. చాలా ధన్యవాదాలు ఆయనకి. ఎన్నాళ్ళో కృషిపడి ఆయన మాకు ఆయన పాదయాత్రలో అనుకున్న విషయం చెప్పారు మాకు. కానీ అందరూ చాలా ఇళ్లలో చాలా ఆనందంగా ఉన్నారు. నైట్ అందరూ కూడానా ఎంతో ఆనందంగా మొన్నటిదాకా ఎవరందరూ దిగులుగా అనిపించిన అందరూ ఎంతో ఆనందంగా. ఆర్పిల్లో ఆనంద తాండవం వెల్లువెత్తింది. వెలుగు యానిమేటర్ల వేతనాలు 10,000 చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్పిలు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బెహరా నివాసంలో ఆర్పీలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమకు ఆర్థిక దన్ను అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళి కృష్ణ, గొర్రెల అప్పల స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పథకాలు మరి పెట్టారు, ఆ పథకాలు అన్ని కూడా అమలు చేస్తున్నారు, అమలు చేశారు కూడాను. అలాగే మరి ఆర్పీలుగా మమ్మల్ని కూడా ఆయన గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి, మరి ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు కష్టపడుతున్నారు, మరి ఫీల్డ్లోకి వెళ్ళి మరి ఆర్పీలుగా వర్క్ చేస్తున్నారు అని వీళ్ళకి కూడా వాళ్ళకి మరి వాళ్ళ కష్టార్థతను వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలి అనేసి మరి ఆ యొక్క నిర్ణయంతో ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మరి నిన్నటి దినాన్నే మరి ముఖ్యమంత్రి గారు మరి జీవోని పాస్ చేయడం జరిగింది. దీనికి కారణం ముఖ్యంగా మరి మా జీవీఎంసీ పీడీ గారు, తర్వాత స్పెషలిస్టులు మరి నాగరాజు గారు, ఇంకా మరి కమిషనర్ గారు, మరి హౌసింగ్ స్కీమ్స్ ఇవి కూడా త్వరలో తయారు, అమ్మఒడి కూడా జనవరిలో ఇస్తున్నారు. అమ్మఒడి కూడాను పథకాల్లోనూ ఆల్రెడీ 5 పథకాలు అమలైపోయినాయి. ఇంకా బ్యాలెన్స్ కూడా పండుగ కూడా ఉగాది రోజు కూడా ఇల్లు శాంక్షన్ ముహూర్తం పెట్టారు కాబట్టి పండుగకి ఇల్లు కూడా ఇస్తారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి ఎంతో ప్రజలకి ఉపయోగకరం చేస్తున్నారు కాబట్టి ప్రతి పథకం నియమాల తోరణం, అయ్యప్ప మాలాధారణ. కఠోర నియమాలతో హరిహరసుతుడు అయ్యప్ప దీక్షలు స్వీకరించిన మాలధారులు తమ మాలా సమయంలో మణికంఠుడికి నిత్య పూజలతో శరణఘోష మార్మోగిస్తున్నారు. పవిత్ర కార్తీక మాసంలో అంబలం పడిపూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే విజయనగరం జిల్లాలో అయ్యప్ప భక్తులు పాలకావిడి మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పాచిపెంట, రామభద్రాపురం, మక్కువ మండలాల్లోని అయ్యప్ప మాలధారులు సాలూరు పురవీధుల గుండా పాలకావిడి ఊరేగింపు శరణఘోషతో మార్మోగింది. హరిగురుస్వామి ఆధ్వర్యంలో పాలకావిడి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో పోటెత్తాయి. శంభో శంకరుడికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకోజామునే పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు సమీపంలో గల శివాలయాలకు తరలివచ్చారు. ప్రధాన ఆలయాల వద్ద మహిళల కార్తీక దీపారాధనలు దేదీప్యమానం చేశాయి. తెనాలి పట్టణంలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. స్థానిక గంగానమ్మపేట శివాలయంలో ధ్వజస్తంభం వద్ద అఖండ దీపారాధనలు జరిగాయి. శ్రీ శివలింగేశ్వర స్వామికి భక్తి సేవా సమితి ఏర్పాటు చేసిన 1000 శివలింగాలను భక్తులు దర్శించుకున్నారు. వేమారంలోని కోటిలింగాల క్షేత్రం రామలింగేశ్వరపేటలోని శివాలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణ, రత్నగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్త సందోహం.
శ్రీకాకుళంలో జాతీయ విద్యా దినోత్సవం, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసిన స్పీకర్. విశాఖ మన్యంలో టీచరమ్మ క్రూరత్వం, దొంగతనం నెపంతో చిన్నారులను గదిలో నిర్బంధించిన ఉపాధ్యాయుని. వేతనాల పెంపుదలతో యానిమేటర్ల ఆనందకేళి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేకాలు. రత్నగిరికి కాకినాడ ఎంపీ పాదయాత్ర, సత్యదేవునికి మొక్కులు చెల్లించుకున్న బంగా గీతా విశ్వనాథ్. ఇవి వాల్టి వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్తే. Thank you.